నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ స్టౌబిడి కాలనీలో లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆవుల శ్రీనివాసులు తన సొంత నిధులతో 900 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు। రేషన్ కార్డు లేని వారికి కూడా బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని పేద ప్రజలకు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేసి అనంతరం వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పింఛన్లు అందజేశారు। కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। అందులో భాగంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాతలు ముందుకొచ్చి ఉడతా భక్తిగా వాళ్లకు తోచిన విధంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముందుకు రావడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు కోవూరు మండలంలో పడుగుపాడు పంచాయతీలో స్టౌబిడి కాలనీ ఫిషర్మెన్ ఏరియా అంతా కలిపి శ్రీనివాసులు గారు ఆవుల శ్రీనివాసులు గారు దాదాపు 900 కుటుంబాలకు కూరగాయలు ఇవ్వడం జరిగింది। రేషన్ కార్డు ఆధారు లేని వాళ్ళకి రైస్ కూడా ఇచ్చారు। అదేవిధంగా ఇప్పుడు మనం రేషన్ ఇస్తున్నాం అందరికీ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం। ఎవరికైతే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకొని ఉండారో వాళ్ళకి ఇంకా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా రైస్ ఇవ్వడం జరుగుతుంది। ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు। రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాకుండా ఎవరైతే అప్లై చేసుకొని ఉండారో వాళ్ళకి కార్డు ఇవ్వని పక్షంలో వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మనం ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే మనం 3వ దఫా నిన్నటి నుంచి రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇంతకుముందు మనం మార్చి 29న రేషన్ ఇచ్చాము, కందిపప్పు ఇచ్చాము। ఏప్రిల్ 4వ తేదీ ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది। ఏప్రిల్ 16 నుంచి మళ్ళీ రేషన్ ఇవ్వడం జరిగింది। ఏప్రిల్ 29 నుంచి మరలా మనం రేషను కందిపప్పు మే 10 వరకు మనం ఇవ్వబోతా ఉన్నాం। ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని మన ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అందాల్సినవన్నీ కూడా అందే విధంగా ప్రజలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అన్నీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలకు ప్రభుత్వం నుంచి ఇవ్వవలసినవన్నీ కూడా ఇస్తున్నారు।